హలో అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరికీ ఒక్కో ఫెస్టివల్తో ఒక్కో కనెక్షన్ ఉంటుంది. అలా నాకు వినాయక చవితి అంటే గుర్తొచ్చేది మా అమ్మ చేసే కుడుములు. కొబ్బరి వేసి భలే చేస్తారులేండి. మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుందో కింద కామెంట్లో చెప్పండి. పొద్దున్నే పూజకి అన్నీ అరేంజ్ చేసేటప్పుడు తినొచ్చో లేదో తెలియని ఫ్రూట్స్, ఇంకా యాపిల్, మొక్కజొన్న ఇలాంటి వాటితో పాలు వెళ్ళి అలంకరించడం, పుస్తకాలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టడం, వద్దన్నా వినకుండా వాటికి మా అమ్మ పసుపు కుంకుమ రాయడం, ఇంకా పూజ అయిపోయాక నా ఫేవరెట్ పార్ట్ ప్రసాదం, కుడుములు, పులిహార, ఇంకా ఎన్నో అలా అరిటాకులో పెట్టుకొని టీవీ ముందు కూర్చొని తింటూ ఉంటే ఉంటుంది. అలా చవితి అయిపోయిన తర్వాత మళ్ళీ నిమజ్జనం రోజు వస్తుంది. అప్పుడైతే టీవీలో ఒక్కటే లైవ్, హైదరాబాద్ వినాయక చవితికి ఫేమస్ అయిపోయింది. నాకైతే నిమజ్జనం అంటే గుర్తొచ్చేది అదే. న్యూస్ ఛానల్స్లో లైవ్, హైదరాబాద్కి తీసుకెళ్లే విగ్రహాలతో రోడ్స్ నిండిపోవడం, అంతా జనాలు, డప్పులు ఉండడం, ఇంకా అది ఆనవాయితీ అయిపోయింది. అలా అన్నిటికన్నా హైదరాబాద్లో ఒక ఫేమస్ విగ్రహంని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఖైరతాబాద్ వినాయకుడు. నేను మా తమ్ముడు అయితే ఆ విగ్రహం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి దాకా చూస్తూనే ఉండేవాళ్ళం టీవీలో. అసలు అంత పెద్ద విగ్రహాన్ని చేయాలని వాళ్ళకి ఎలా అనిపించిందంటారు? ఇది ఇప్పుడిప్పుడు మొదలైంది కాదు, ఎప్పటి నుండో ఉంది. 1954లో సింగారి శంకరయ్య గారు మొదటిసారి నిలబెట్టారు. ఈయన బాలగంగాధర్ తిలక్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అసలు వినాయక చవితిని పబ్లిక్ సెలబ్రేషన్గా చేసుకోవడం స్టార్ట్ అయిందే తిలక్ గారి వల్ల. ఇలా జరుపుకోవడం వల్ల ఐకమత్యం పెరుగుతుంది అని ఆయన ఉద్దేశం. అయితే ఖైరతాబాద్ వినాయకుడు మొదటిసారి ఒక్క అడుగు ఎత్తులోనే పెట్టారు. కానీ అలా సంవత్సరానికి ఒక్కో అడుగు పెంచుకుంటూ 2014 అయ్యేసరికి 60 feet వరకు వచ్చింది. 1954 నుండి ఇప్పటిదాకా ఉన్న విగ్రహాల ఫోటోలు కొన్ని ఉన్నాయి చూడండి. 2019కి 65 feet ఉండాల్సిన విగ్రహం 40 feet పెట్టారు. నిమజ్జనం అప్పుడు వచ్చే ఇబ్బందుల వల్ల ఇలా చేశారు. 2020కి ఇంకా కరోనా వచ్చింది. విగ్రహం సైజు 9 feet, అది కూడా ఫస్ట్ టైం మట్టి విగ్రహం చేశారు. ఇలా చేయడానికి కారణం ప్రకృతికి హాని కాకుండా ఉండాలని. ఇంకా హుస్సేన్ సాగర్ దగ్గరకు ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది అందుకని. అప్పుడైతే భక్తులకి ఎంట్రీ కూడా లేదు. 2021లో 40 feet పెట్టారు అండ్ 2022లో 58 feet పెట్టారు. ఇప్పుడు 2023లో 63 feet వినాయకుడిని నిలబెడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే విగ్రహం మట్టితో చేశారు. అంత పెద్ద విగ్రహాన్ని మట్టితో చేసి నిలబెట్టడం అంటే మాటలా చెప్పండి. నెక్స్ట్ ఇయర్కి 70 years కంప్లీట్ అవుతాయంట. సో 70 feet విగ్రహాన్ని నిలబెడతామని కమిటీ వాళ్ళు చెబుతున్నారు. అంతంత పెద్ద విగ్రహాలనే మట్టితో చేశారు, మరి మనం వాడే విగ్రహాల పరిస్థితి ఏంటంటారు? కాలం మారింది, స్లోగా అందరూ ప్రకృతి గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మీరు ఇప్పటి నుండి అయినా ఆలోచించండి. ఇప్పుడు బొమ్మలు అమ్మే వాళ్ళు కూడా మట్టి విగ్రహాలు ఎక్కువగా అమ్ముతున్నారు. పెద్ద విగ్రహాలు కూడా మట్టితో చేసినవి ఉన్నాయి. 3 to 6 feet దాకా ఇక్కడ అమ్ముతున్నారు. మట్టి విగ్రహాలను పెద్ద సైజులో చేయడం కష్టమైనా సరే వీళ్ళు ఎలా అవే అమ్ముతున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ నాయిస్ ఎక్కువ ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అందులో ఐరన్,
సంచులు ఇవన్నీ రకరకాలు పెట్టి అన్ని చాలా మట్టుకి ఐరన్ పెట్టేస్తారండి. ఈ అయితే ఓన్లీ మట్టి అండి. దీనికి 10 బొమ్మలకి 2-3 బొమ్మలు పోతాయండి. బాగా కష్టం అనుకోండి. మూడు మట్టి బ్లాంక్ మట్టి మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయి కదా, వాటర్ రైస్ ప్రాబ్లం అవుతుంది, వాటర్ కలుషితం అవుతుంది అన్నందుకు మేము ఎంత రిస్క్ అయినా పర్లేదు ప్రజలకు అందించాలనేది కాన్సెప్ట్ తోటి మేము విగ్రహాలు ఎంత పెద్ద అయినా కష్టమైన చేసేస్తున్నాం. అయినా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తూనే ఉన్నారు ప్రజలు. మామూలుగా కొంత గల్లీలో ఉండే పోరలు వాళ్ళు అవిలకే ఇష్టపడతారు. కామన్గా చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈ విగ్రహాలని పెట్టేస్తారు. మాకు మామూలుగా 6 ఫీట్ విగ్రహాలు చేయడానికే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక 5-6 మెంబర్స్ మేము రిస్క్ చేసి మరీ ఆ విగ్రహాన్ని తయారు చేస్తాము. అట్లాంటిది అంత పెద్ద విగ్రహాన్ని చేయడం అంటే ఒక అద్భుతం అది ఖచ్చితంగా. జయంతి దగ్గర ఉన్నవాడిని మా మట్టి గణేష్లు 3 ఫీట్ 1 ఫీట్ దగ్గర నుంచి 5 ఫీట్ వరకు అవైలబుల్గా ఉంటాయి. అందరూ కూడా ఈ ఛానల్ తరఫున వ్యూవర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మమ్మల్ని ప్రోత్సహించాలి, మమ్మల్ని ఆదరించాలి తెలంగాణ అందరికీ కూడా అని రిక్వెస్ట్ చేస్తుంది. వాటితో పాటు ఇంకా ఎటువంటి కెమికల్స్ కానీ రంగులు కానీ ఎటువంటి కలపడం జరగదండి. కేవలం చెంపి అన్నం కోసం మాత్రమే పైన మాత్రమే వాడుతున్నాం. ఇతర కెమికల్స్ కానీ సున్నం కానీ ఎటువంటి మిక్స్ అయితే కొట్టుకోము. దాంతో కొన్ని కొద్దిగా కలిపి చిగురు వంటి పదార్థం కొద్దిగా కలిపి అది నిలబడడం కోసం మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఇది తయారీ చూస్తే చాలా కష్టతరం అయినప్పటికీ కూడా దాన్ని ఎన్నో వేయకు వచ్చి మేమందరికీ తీసుకొస్తాం. సుమారు 3 నెలల కాలం దీనికి కేటాయించాల్సి వస్తుంది. ఇంత కష్టమైనా కానీ మట్టి విగ్రహాలు ఎక్కువ అవుతున్నాయంటే ఇప్పటికే చాలా చేంజ్ వచ్చినట్టే. మిగిలిన కొంతమంది కూడా మట్టి విగ్రహాలే చూస్ చేసుకుంటే ఇంకా అమ్మేవాళ్ళు కూడా అవే అమ్ముతారు కదా. మనం వినాయకుడు గారిని భక్తితో పూజించాలనుకుంటున్నాం, అలాంటప్పుడు ప్రకృతికి హాని కలిగించే విధంగా ఎందుకు చేయాలి చెప్పండి. మనం ఒక్కరమే మట్టి విగ్రహాలు వాడకపోతే ఏమైపోతుంది అనుకోకండి. అలానే అందరూ అనుకుంటే చాలా నష్టం జరుగుతుంది. చూడ్డానికి అందంగా ఉండాలి కదా అని అలా మట్టి విగ్రహాలు ఉండవలే అనుకోవద్దు. పార్వతీదేవి కూడా ఏమీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయలేదు కదా. అందం కనపడే దానిలో చూడకండి, అది ప్రకృతికి ఎటువంటి హాని కలిగించకపోతే 1000 రెట్లు ఎక్కువ అందంగా ఉన్నట్టే. అయినా ఎవరన్నారు మట్టి విగ్రహాలు అందంగా ఉండవని? ఇక్కడ చూడండి, అన్నీ మట్టివే, ఎంత బాగా చేశారు. ఇప్పటికే చాలామంది మట్టి విగ్రహాలు కొనింటారు. ఇలానే కంటిన్యూ అయ్యి మన సెలబ్రేషన్ వల్ల ప్రకృతికి హాని కలిగించకుండా ఉందాం. ఇంకా వేరే విగ్రహాలు కొనే వాళ్ళందరూ ఇప్పటికైనా మారతారని కోరుకుంటూ ఇంకా సెలవు.